నన్ను తప్పించి కార్యనిర్వహణ సంబంధమైన విషయాల్లో ముందుకు రాకూడదు. And but the about the people whom he chose is మనము ఏర్పరచుకునేటువంటి మనుషులు ఎలాంటి వారై ఉండాలి అంటే two things are there. రెండు విషయాలు అక్కడ ఉంటున్నాయి. In verse 2 రెండో వచనంలో first is faithfulness, మొట్టమొదటిగా నమ్మకమైనటువంటి వారు. Secondly fearing God, రెండోదిగా దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారు. When someone fears God, he need not fear man. మరి ఎవరైతే దేవునికి భయపడతారో అటువంటి వారు మనుషులకి ఎప్పుడు భయపడరు. Proverbs 29:25. రెండు సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. Psalm 29:20. క్షమించండి, కీర్తన గ్రంథము, సారీ, ప్రొవర్బ్స్ 29:25. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. సామెతల 29:25. భయపడ మనుషుల కుడి వచ్చును, యెహోవాయందు నమ్మకించువాడు సురక్షితముగా ఉండును. If we have fear of men, then we would be caught in the trap set by the enemy. చూడండి, మనము దేవునికి కాకుండా మనుషులకు భయపడినట్లయితే మనుషులకు భయపడటం వలన అది మనకి ఉరిగ్గా అవుతుంది, వేటగాని ఉరిలో చిక్కున్నట్టుగా చిక్కుంటాం. And if you are trying to win the favor of man, మనుషుని యొక్క మరి ఫేవర్ మనం పొందాలి అంటే, మెప్పును పొందాలి అంటే, that weakens our faith. అది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. Please turn to John's Gospel. యోహాను సువార్త దయచేసి తెరవండి. Chapter 5. 5వ అధ్యాయము. And verse 44. 44వ వచనము. John 5:44. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. Here we find that if we try to please others and be pleased by others, if we try to please others and if we want they to please us, then that problem comes. చూడండి, ఎప్పుడైతే మనుషులను మెప్పించాలని మనం కోరతామో లేకపోతే మనుషుల వల్ల మెప్పు పొందాలని మనం కోరతామో అప్పుడే సమస్య ఆరంభమవుతుంది. And then our faith life will be weakened. మన విశ్వాస జీవితము బలహీనమవుతుంది. How to have a strong faith, people are asking. మరి ప్రజలు అడుగుతుంటారు, ఏ రీతిగా బలమైన విశ్వాసం కలిగి ఉండేది అని. Don't try to please men. మనుషులను సంతోష పెట్టాలని నువ్వు ప్రయత్నించకు. It is better to please 10,000, better to please the Holy Spirit than to please 10,000 men. చూడండి, మనుషుల్ని 10,000 మందిని సంతోష పెట్టే దానికంటే కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోష పెట్టడము అది మంచిది, శ్రేష్టము. And that is why here we find neither fear man nor favor man. చూడండి, రెండు విషయాలు ఇక్కడ చూస్తున్నాము, మనుషునికి భయపడవద్దు, మనుషుణ్ణి సంతోష పెట్టవద్దు. Then these people administrators, they have to be cooperative. ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ సంబంధమైనటువంటి నాయకులు ఎవరైతే